ముందుగా కృష్ణాంజనేయులు గారు, ఈ ఎలక్షన్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి ఆగకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటిది ధైర్యమా లేకపోతే గనక పరీక్షించుకుంటుందా? సాయి గారు నమస్తే, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ప్రభుత్వానికి ఖచ్చితంగా ధైర్యంతోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకోసం అని అంటే, వాళ్ళు 2.5 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క హామీల ప్రకారంగా నవరాత్రాలని వాళ్ళు అమలు చేస్తూ వస్తున్నారు. ప్రజల వైపు నుంచి వాళ్ళకి మద్దతు ఉంది అనేటువంటిది కూడా వాళ్ళకి ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఏ ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగానే వస్తాయి. ఇది అధికార పార్టీకి ప్రజలు మద్దతు కూడా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే రానున్నటువంటి ఎన్నికల్లో, ఇప్పుడు బద్వేల తర్వాత జరిగేటువంటి నెల్లూరు కార్పొరేషన్ కానీ 12 మున్సిపాలిటీల విషయంలో కానీ, ఖచ్చితంగా మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పోటీలో దిగుతాయి, గట్టి పోటీని కూడా ఇస్తాయి. మీకు గత ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వాళ్ళు బహిష్కరించారు, లేదా తెలుగుదేశం వాళ్ళు బహిష్కరించారు ప్రధానమైనటువంటి ప్రతిపక్షం. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ప్రధాన ప్రతిపక్షం వైపు నుంచి, తెలుగుదేశం వైపు నుంచి. కానీ రానున్నటువంటి ఈ 12 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. అలాగనే జనసేన బీజేపీ కూటమి కూడా గట్టి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ పట్టణాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వాళ్ళకు కూడా, బీజేపీ కూడా కొంత జనసేనతో కలిసి గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫలితాల విషయానికి వచ్చేసరికల్లా ఏమిటి అని అంటే, ఎందుకు గట్టి పోటీ ఇస్తాయి అనేటువంటి అంశాల్లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు వాళ్ళు చెప్పిన ప్రకారం 85% 80% ఎన్నో వచ్చి ఉండొచ్చు. కానీ నేనేది ఏమిటంటే, గతంలో చేసినటువంటి విధంగా ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి దాష్టికాలు కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి, అక్రమ కేసులు కానివ్వండి, అలాంటి విషయాలలో వాటిని ఎదుర్కోవటానికి ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రతిపక్ష వైపు నుంచి వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. మొన్న గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు ప్రజల బలం ఉన్నప్పటికీ కూడా ఈ అన్ని రకాల అప్రజాస్వామిక చర్యలకి అధికార పార్టీ పాల్పడలేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తే కాసులు, లేదంటే కేసులు అనేటువంటి బెదిరింపులు ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది, ప్రత్యక్ష దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. లేదు అని అంటే పోలీసులు, అదేవిధంగా ప్రజాస్వామిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అధికారులు వాళ్ళందరినీ పెట్టి వాళ్ళ చేత కూడా బెదిరింపులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి, ప్రధానంగా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఆ నియోజకవర్గాల స్థాయిలో చూసేటువంటి నాయకులు, ఒక పార్లమెంట్ స్థాయిలో చూసేటువంటి నాయకులు, ఇలాంటి నాయకుల నుంచి కొంత వెనుకంజ అనేటువంటిది కనపడింది. అది అధికార పార్టీకి ఉపయోగపడింది. అది అధికార పార్టీ బెదిలింపుల వల్ల, అదేవిధంగా ఇప్పుడేమున్నాయిలే, ఇప్పటి నుంచే ఎక్కడ అధికార పార్టీతో మనం ఎక్కడ పోట్లాడదాము, ఈ కేసులన్నీ ఎక్కడ పెట్టించుకున్నాం, లేదంటేనేమో మనము ఎన్నికల్లో యాక్టివ్గా ఉంటే కింది స్థాయి ఎవరైతే పోటీలో ఉండేటువంటి అభ్యర్థులు ఉంటారో స్థానిక సంస్థల్లో, వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఇద్దాము అనేటువంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెనకంజ వేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది. ఒక రకంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలని బహిష్కరించడం అని అంటే ప్రభుత్వానికి వ్యతిరేక అప్రజాస్వామిక చర్యలు అనేటువంటి సాకుగా చూపినప్పటికీ కూడా వాళ్ళ యొక్క నాయకత్వంలో వెన్ను చూపేటువంటి ఒక తత్వం వల్ల మాత్రమే వాళ్ళు వెనక్కి వెళ్ళారు. కానీ కార్యకర్తల్లో, ఆ రోజుల్లో కూడా కార్యకర్తల్లో వాళ్ళు పోరాటానికి సిద్ధమయ్యారు గ్రౌండ్ లెవెల్లో, కానీ నాయకత్వంలో వెనకంజి వేశారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల ప్రభుత్వ వ్యతిరేక చర్యల మీద వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు, అదేవిధంగా కొంత ఆందోళనలు అన్నిటిలో ఉన్నారు. ఈ రోజున పోలీసు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి ఏవైనా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడితే దాన్ని ప్రశ్నించడానికి, అవసరమైతే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కొంత సన్నద్ధమైంది. ఆ దిశగా కూడా కొన్ని ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ విధమైనటువంటి జోష్ కొంత క్యాడర్లోనూ, నాయకత్వంలో కూడా ఉంది. అదేవిధంగా నాయకత్వానికి సంబంధించినటువంటి వచ్చేసరికల్లా నియోజకవర్గాలు, తర్వాత మిగతా నాయకులకు వచ్చేసరికల్లా ఇప్పుడు ఎన్నికల వాతావరణం అనేటువంటిది మొదలైంది. మీరు ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం,
ఆల్రెడీ ఎన్నికల వేడి అనేటువంటిది ఒక సంవత్సరంన్నర తర్వాత ఇంకో 2 సంవత్సరాల లోపులోనే ఎన్నికలు జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి వాతావరణం వచ్చేసింది. కాబట్టి అసెంబ్లీలో నియోజకవర్గాల స్థాయిలోను మిగతా నాయకులు ఈ పోటీ పడేటువంటి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించుకోవాలి. ఆ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ ఆ పెర్ఫార్మెన్స్ చూపించుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన కూడా కొంత రైజ్ అవుతుంది. జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాలు మీన్స్ అంటే క్షేత్ర స్థాయిలో పోరాటాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మనకి కనపడింది. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా రోడ్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా మన సినిమా టికెట్లు, మటన్ మార్కెట్లు సంబంధించినటువంటి విషయాలు, ఇలాంటి అనేక అంశాల మీద వాళ్ళు నేరుగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటానికి కూడా వాళ్ళు వస్తామని చెప్పున్నారు. కాబట్టి జనసేన పార్టీలో కూడా కొంత జోష్ పెరిగింది, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి చేరికలు వీటి మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గట్టి పోటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది. అయితే ఫలితాలు అయితే మాత్రం నేనేం తారుమారు అవుతాయని నేను అనుకోవటం, ఫలితాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎంతో కొంత పర్సంటేజ్ మాత్రం తగ్గడానికి అవకాశం ఉంది.